Namaskaram friends. Major axis, minor axis ichinappudu ellipse ni moodu paddhatullo manam construct cheyochu. Okati concentric circles method, rendodi oblong method, mododi arcs of circles method. Aithe ee arcs of circles method manam idivarake discuss chesamu. Ippudu oblong method ento chuddam. Tarvata next video lo idi concentric circles method gurinchi maatladukundam. So ippudu nenu drafter ni zero ki fix chesi ekkada oka chota L షేప్ పెట్టుకుంటాను. ఓకే, షీట్ పైన. ఓకే, అంటే ఓకే. సో ఇప్పుడు మేజర్ యాక్సిస్ 120 డ్రా చేస్తా. డ్రా చేసి దీనికి నేమ్ ఏ బి అని ఇస్తాం. తర్వాత మైనర్ యాక్సిస్ 40 డ్రా చేస్తాం కరెక్ట్గా. దీని మిడిల్ పాయింట్ నుంచి 120 మిడిల్ పాయింట్ 60. సో 60 దగ్గర 40 నెంబర్ పెట్టాలి. సో ఇటు 40 80. సో ఇది సిడి. నెక్స్ట్ దీని రెక్టాంగిల్ని డ్రా చేస్తాం. ఇది కరెక్ట్గా డ్రాఫ్టర్ ఉంటేనే చాలా ఈజీగా వస్తుందండి. ఎస్, ఇటు ఇటు 80 నుంచి ఇటు 120 వరకు డ్రా చేశాను. మళ్ళీ చూడండి, మళ్ళీ 80 వరకు డ్రా చేస్తాను. మళ్ళీ ఎస్ చూసారా. సో ఇప్పుడు వచ్చింది ఏంటిది మనకి, కే ఎల్ ఎం ఎన్ అని ఈ ఈ రెక్టాంగిల్ కేఎల్ఎంఎన్ అని నేమింగ్ ఇచ్చుకుందాం మనం. ఇప్పుడు మీకు ఇది వరకే చెప్పాను, ఇది యాక్చువల్గా యాక్సెస్ ఇది. సో యాక్సెస్ రిప్రజెంటేషన్ మనం స్ట్రైట్ లైన్ లాగా కాకుండా ఇట్లా ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఓకే, సో యాక్సెస్ రిప్రజెంటేషన్ ఇది. తర్వాత ఇది ఒక రెక్టాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఈ ఏఎన్ అని ఈ ఏఓని ఆరిజిన్, ఏఓ ఏఎన్ ఈక్వల్ సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇటువైపు 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తా. 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తా. అట్లనే బిఎం బిఓ ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈక్వల్ పార్ట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అట్లా డివైడ్ చేస్తాం. తర్వాత ఏకే, తర్వాత బిఎల్ని కూడా. ఇప్పుడు చూడండి నేమ్స్ ఎట్లా ఇస్తానంటే, ఇక్కడ 1, ఎందుకంటే ఇది మొత్తం 60, ఇక్కడ నుంచి ఇక్కడికి సారీ ఇది మొత్తం 120, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 15 తీసాను నేను. 1 2 3, తర్వాత ఇటువైపు ఉంది కదా 4 5 6, నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇటు ఇటు కూడా డివైడ్ చేశాను, కింద నుంచి ఇస్తాం 1-2-3. సో ఇటువైపు ఇచ్చేటప్పుడు కింద నుంచి 4-5-6. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా డివైడ్ చేశాను 1-2-3. సో ఇటువైపు కూడా డివైడ్ చేశాను 4-5-6. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయము ఏంటంటే, లైన్ని ఏఎన్ తర్వాత ఏఓని ఈ నెంబర్ ఆఫ్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేసిన తర్వాత 1 2 3 అని ఇస్తాం. కింద నుంచి పైకి 1-2-3 అని ఇస్తాం. అదే మనకి ఇక్కడ ముఖ్యమైన విషయము. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే, సి నుంచి 1-2-3కి లైన్స్ డ్రా చేస్తాం. అదే సి నుంచి 4-5-6కి లైన్స్ డ్రా చేస్తాం. ఆ తర్వాత ఆన్సర్ ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇట్లా డివైడ్, ఇట్లా నేను కలిపాను సి నుంచి 1-2-3. సో ఇటువైపు కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే, డి నుంచి ఫ్రమ్ డి త్రూ 1, అంటే ఇక్కడ డి నుంచి ఇక్కడ 1 ఉంది కదా మనకి, ఈ 1 నుంచి డి నుంచి స్టార్ట్ అయ్యి 1 ద్వారా ఇట్లా వెళ్ళి మన 1-డాష్ లైన్ని తగులుతుంది. ఈ ఈ పాయింట్కి P1 అని నియమిస్తాం. మళ్ళీ సేమ్ డి నుంచి త్రూ 2 వయా 2
టూ డాష్ లైన్ని తగిలింది పీ టూ అని నియమిద్దాం. త్రీ బయా త్రీ త్రీ డాష్ పీ త్రీ అని నియమిద్దాం. సో ఇవి పాయింట్స్ మనకు వచ్చినవి. అట్లానే ఇటువైపు కూడా ఫ్రమ్ డి ఆరు వయా సిక్స్ ఓకే ఇక్కడ పి సిక్స్ మళ్ళీ డి నుంచి వయా ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ డాష్ లైన్ వరకు. సో దీనికి పి ఫైవ్ మళ్ళీ డి నుంచి వయా ఫోర్ ఫోర్ డాష్ వరకు. సో పి ఫోర్ ఓకే. సేమ్ ఈ కింది వైపు కూడా చేయాలి. అంటే డి నుంచి త్రీ డాష్కి డి నుంచి టూ డాష్కి డి నుంచి వన్ డాష్కి లైన్స్ గీయాలి. అదే డి నుంచి ఫోర్ డాష్కి అదే డి నుంచి ఫైవ్ డాష్కి అదే డి నుంచి సిక్స్ డాష్కి లైన్స్ గీయాలి. ఇప్పుడు డి నుంచి త్రూ వన్ వచ్చాం కదా, ఇప్పుడు రివర్స్లో సి నుంచి త్రూ వన్ వస్తాం. ఫ్రమ్ సి త్రూ వన్ ది పి వన్ డాష్ అని ఇద్దాం. ఫ్రమ్ సి టూ డాష్ సారీ ఫ్రమ్ సి త్రూ టూ వస్తాం టూ డాష్ వరకు. ఇది పి టూ డాష్. తర్వాత సి నుంచి త్రూ త్రీ ఇక్కడ వరకు వస్తా, ఎందుకంటే ఈ లైన్ త్రీ డాష్ నుంచి పోతుంది. సో ఇక్కడ నాకు పి త్రీ డాష్ అని వస్తుంది. ఇటువైపు కూడా సేమ్ సిక్స్ వయా సిక్స్ ఫ్రమ్ సి సిక్స్ డాష్ ఇక్కడ ఉంది కదా, అంటే ఈ లైన్ పైకి రావాలిగా. ఎస్ వీటికి ఎందుకని డాష్లు పెట్టేస్తే అయిపోతుంది. పి సిక్స్ డాష్ తర్వాత ఇది కదా ఫైవ్ డాష్ నుంచి వచ్చే లైన్, ఇది కదా ఫైవ్ పాయింట్, ఇది కదా సి, ఇక్కడికి ఆపేస్తే అయిపోతుంది కదా పి ఫైవ్ డాష్. నెక్స్ట్ ఇది కదా ఫోర్ డాష్ నుంచి పోయే లైన్, సో ఇది కదా ఫోర్ పాయింట్, సో ఇది మన సి. సో త్రూ ఫోర్ సి నుంచి వచ్చి మనం దీన్ని కలవాలి పి ఫోర్ డాష్ డాట్స్ ఓకే. సో ఇప్పుడు ఈ డాట్స్ అన్నింటిని కనెక్ట్ చేస్తే పి వన్ పి టూ పి త్రీ పి ఫోర్ పి పి ఫోర్ పి ఫైవ్ పి సిక్స్ అండ్ సి అండ్ ఏ పి వన్ డాష్ పి టూ డాష్ పి త్రీ డాష్ అండ్ డి పి సిక్స్ డాష్ పి ఫైవ్ డాష్ పి ఫోర్ డాష్ అండ్ బి దట్స్ ఆల్. సో ఇది మనకు కావాల్సిన ఎలిప్స్. అబ్లాంగ్ మెథడ్లో ఇంత ఈజీగా మనం ఎలిప్స్ని డ్రా చేయొచ్చు. మహా అయితే మూడు నుంచి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు ఓకే. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మెజర్మెంట్స్ ఇవ్వడం మీకు చాలా ఈజీగా వచ్చు. సో ఎక్స్టెన్షన్ లైన్స్ గీస్తాం, మధ్యలో డైమెన్షన్ లైన్ గీస్తాం, డైమెన్షన్ ఆరో మార్క్స్ పెట్టి 120 ఇస్తాం, మళ్ళీ ఇటు ఎక్స్టెన్షన్ లైన్స్ పెట్టి ఎక్కడో డైమెన్షన్ లైన్ పెట్టి ఓకే ఇది 80 అని రాస్తాం. దట్స్ ఆల్. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు కామెంట్ బాక్స్లో. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ ఎస్ఎస్ఆర్ కృష్ణని. థ్యాంక్ యూ.